చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన నేత రామచంద్ర యాదవ్కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై హత్యా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ అమిత్ షాను కలిసి సమస్యను వివరించారు. దీంతో 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై ప్లస్ కేటగిరీ భద్రత మంజూరు చేసి పంపించారని రామచంద్ర యాదవ్ తెలిపారు. గత నెలలో పొంగనూరు నియోజకవర్గంలోని రైతుల సమస్యలపై నేను పోరాటం చేస్తూ రైతు బేరీ కార్యక్రమాన్ని నిర్వహించదలగడితే ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడంతో పాటు నన్ను నా కుటుంబాన్ని హత్య చేయడం కోసము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరుల ద్వారా తన రౌడీ మూకల ద్వారా నా ఇంటి మీద దాడి చేయించి సుమారు 300 మంది తోటి హత్యా ప్రయత్నం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. దీని మీద నేను న్యాయపరంగా పోరాడుతున్నాను. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అదేవిధంగా అతని అనుచరుల మీద నా మీద హత్యా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్షించాలని న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను. దాంతోపాటు గత కొన్ని రోజులకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు రౌడీయిజం గురించి ఇక్కడున్న లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి అదేవిధంగా పోలీసులు లాండ్ ఆర్డర్ వ్యవస్థను కాపాడడంలో ఎలా విఫలమయ్యారనే విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయనకున్న సమాచారం మేరకు నాకున్న ప్రాణహాని దృష్ట్యా వెంటనే కేంద్ర బలగాల ద్వారా వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించడం జరిగింది. దీనికి శ్రీ అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.